लक्षल कोटल रूपायल कच्चु बेटिना चंद्रशेखर राव गारु येड़ लक्षल कोटल रूपायल अप्पु जेसना चंद्रशेखर राव गारु एकड़ गुड़ा ग्रामाललो पाठशालल निर्मिंचडं गानी उन्ना पाठशालल निर्वहिंचडं गानी ये रोज गुड़ा दृष्टि पेटले ये रोज गुड़ा आयन पेदलकु विद्यनु अंदिंचालन्न आलोचन चेयले पेदलकु ओकवेळ विद्य वस्ते వాళ్ళు బానిసలుగా బ్రతకరు, వాళ్ళ హక్కుల కోసం ప్రశ్నిస్తారన్న సంగతి చంద్రశేఖరరావు గారికి తెలుసు. కాబట్టి పేదలకు విద్యను దూరం చేయాలన్న కుట్రతోటి దాదాపుగా 5000 పాఠశాలలను మూత వేశాడు. మేము వచ్చిన తర్వాత ఆలోచన చేసినాం, తమ హక్కుల గురించి తెలవాలన్నా, తనకు వచ్చే అవకాశాలు తెలుసుకోవాలన్నా, పేదలకు విద్యను అందించాలన్న ఆలోచనతోటి ఈరోజు గొప్ప దార్శనిక ఆలోచనతోనే ఈ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనే మేము విధానాన్ని ప్రవేశపెట్టినాం. ఇవాళ ఈ వేదిక మీద నుంచి గొప్పగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, మొట్టమొదటిసారి రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు గారు 1972లో మొట్టమొదటిసారి రెసిడెన్షియల్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టి నల్గొండ జిల్లా మునుగోడు ప్రాంతంలో సర్వేల్ అనే గ్రామంలో రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభిస్తే ఆ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకున్న బుర్రా వెంకటేశం ఐఏఎస్ ఆఫీసర్ ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న విద్యార్థి ఈనాడు తెలంగాణ విద్యాశాఖకు ఐఏఎస్ ఆఫీసర్గా మారి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇవాళ మన బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆనాడు నిజంగానే పివి నరసింహారావు గారు 1972లో విద్యను అందించాలి, రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాలి అని ఆలోచన చేయకపోయి ఉంటే బుర్రా వెంకటేశం గారు కులవృత్తి చేసుకుంటునో లేకపోతే ఎక్కడో ఒక చిన్న ఉద్యోగం చేసుకొని కాలం గడిపేవాడు. కానీ పివి నరసింహారావు గారు గొప్ప ఆలోచనతో ప్రారంభించిన సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్లో బుర్రా వెంకటేశమే కాదు, గతంలో మనకు డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి గారు కూడా అదే రెసిడెన్షియల్ స్కూల్లో చదివి ఐపీఎస్లు అయ్యారు. ఇవాళ నాగార్జున సాగర్లో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్లో ఐఏఎస్లు ఐపీఎస్లు ఈరోజు గొప్పగా రాణించారు. డాక్టర్లు లాయర్లుగా ఇంజనీర్లుగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకున్న వాళ్ళు ఇవాళ ఈ దేశానికి ప్రపంచానికి మేధా సంపత్తిని అందిస్తున్నారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, బీసీ గురుకులాలు, మైనార్టీ గురుకులాలు ప్రారంభిస్తున్నానని గొప్పగా చెప్పిండు. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి వారిని, మీరు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలకు ఏ నియోజకవర్గంలో అయినా కనీసం మౌలిక వసతులు మీరు ఇచ్చిండ్రా, క్లాస్ రూములు కట్టిండ్రా, హాస్టల్స్ ఇచ్చిండ్రా, మంచి భోజనం పెట్టిండ్రా, చిన్న చిన్న రూముల్లో 10x10 ఉండే రూములో నలుగురు ఉండాల్సిన దగ్గర 30 మంది పిల్లల్ని ఒకరి మీద ఒకరు పండుకునే పరిస్థితి కల్పించారు. 15 పట్టింది, 15లల్లా 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చినావు, 20 లక్షల కోట్ల పైగా నీ చేతిలోకి రాష్ట్ర బడ్జెట్ వచ్చింది. కానీ పేదోళ్ళ మీద ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలన్న ఆలోచన రాలే. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 1023 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ప్రతి రెసిడెన్షియల్ స్కూల్కి 10 నుంచి 15 కోట్లు ఇచ్చినా 10 నుంచి 15 వేల కోట్లల్లా ఈ 15లల్లా అద్భుతమైన వాళ్లకు వసతులు కల్పిస్తే మంచి శిక్షణ పొంది మంచి పౌరులుగా మారి ఈ దేశానికి ఉపయోగపడే డాక్టర్లు ఇంజనీర్లు తయారవుతున్నారు. కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారు వాళ్లకు మౌలిక వసతులను అందించాలనే ప్రయత్నం చేయలే. ఈరోజు మనం చేస్తుంటే వాళ్ళ పార్టీలో ఉన్న కొంతమంది తప్పు పడుతున్నారు. మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారు, ఆయన అంటే నాకు గౌరవం. మన జిల్లావాడు పాలమూరు బిడ్డ, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయిండు, అది దళిత సామాజిక వర్గం నుంచి ఐపీఎస్ అయిందంటే నేను మనస్ఫూర్తిగా వివిధ స్టేజ్ల మీద డయాస్ల మీద వారిని అభినందించిన. ఇవాళ మీ కొందుర్కుతో పాటు 28 శాసనసభ నియోజకవర్గాలల్లా కొడంగల్తో పాటు సమానంగా
ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మధుర నియోజకవర్గంతో సమానంగా ఇవాళ దసరా పూట విద్యార్థుల కళ్ళల్లో ఆనందం చూడడానికి 20 నుంచి 25 ఎకరాలల్లో 28 నియోజకవర్గాలల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈరోజు మేము ప్రారంభించుకున్నాం. అందులో భాగంగా నాకు ఇష్టమైన షాద్ నగర్కి మీ శంకర్ పట్టుబట్టి మీ ఎమ్మెల్యే గారు మన సాయంత్రం వచ్చి కొట్లాడి లిస్టులో పెట్టించుకొని 24 గంటల్లో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నేను కొడంగల్కు వెళ్ళకుండా షాద్ నగర్కు వచ్చినా అంటేనే షాద్ నగర్కు నేను ఇచ్చే ప్రాధాన్యత మీకు తెలుసు. మరి ప్రవీణ్ కుమార్ గారు దీన్ని తప్పుపడుతుంది. నేను అడగదలుచుకున్న వారిని ఒక్కటే మాట, అయ్యా నీ ఇష్టం, నువ్వు బీఎస్పీలు ఉంటావా బీఆర్ఎస్లకు పోతావా ఏ రాజకీయ పార్టీలు ఉంటావో మాకు అభ్యంతరం లేదు, నీ ఇష్టం, నువ్వు ఏ రాజకీయ పార్టీలను, కానీ గురుకులాలకు సెక్రటరీగా పనిచేసిన మీరు ఇవాళ ఒక గొప్ప రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ని 25 ఎకరాలల్లో 125 నుంచి 150 కోట్లతోటి మా షాద్ నగర్ బిడ్డలకు అందిస్తుంటే మీరెందుకు అభ్యంతరం చెప్తున్నారని నేను అడగదలుచుకున్న మిత్రుడు ప్రవీణ్ కుమార్ను. బీఆర్ఎస్లో చేరంగానే మీరు కూడా వారిలాగా మారినరా, పేదలకు చదువు అందొద్దని మీరు భావిస్తున్నారా, ఏ దొరలు పేదలకు విద్యను దూరం చేసినరో, ఏ దొరలు పేదలకు వైద్యాన్ని దూరం చేసినరో, ఏ దొరలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు, ఎస్సీలేమో చెప్పులు కుట్టుకోవాలి, బీసీలేమో చేపలు పట్టుకోవాలి, గొర్రెలు బర్రెలు పెంచుకోవాలి, ఎస్టీలేమో పందులను పెంచుకోవాలని పథకాలు పెట్టిన చంద్రశేఖరరావు పక్కన చేరి ఈరోజు మీరు కూడా మా బలహీన వర్గాల సోదరులు బర్రెలు గొర్రెలను పెంచుకోవాలి, చేపలు పట్టుకొని బతకాలనా, మా దళిత సోదరులు చెప్పులు కుట్టుకొని బతకాలనా, మా ఎరకల సోదరులు పందులను పెంచుకొని బతకాలనా, చంద్రశేఖరరావు ఏదైతే చెప్పిండో ఇవాళ నువ్వు అదే మాకు నేర్పించదలుచుకున్నావా ఐపీఎస్ ఆఫీసర్ గారిని నేను అడుగుతున్నా. నేను అడుగుతున్న తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోరి అధికారం ఇచ్చిన చంద్రశేఖరరావు తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఏమిచ్చిండంటే మీకు చదివేందుకురా, మీకు హోదా ఎందుకురా, మీరు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు అవుతారా, మీ ముఖానికి బర్రెలు కాసుకోండి గొర్రెలు కాసుకోండి చేపలు పట్టుకొని బతుకుని గౌడన్నలు ఈదులు తీసుకొని బతకండి అని ఆయన చదువు నేర్పుతున్నాడు చంద్రశేఖరరావు. ఎన్నిసార్లు అన్నాడు మీరు చూసారు కదా పేదలకు గొర్రెలు బర్రెలు ఇవ్వాలని, ఎవడొద్దన్నాడా చదువుకున్నానికి ఉద్యోగం ఇవ్వాలన్నాడన్న చెప్పిండా, ఏ రోజన్న చంద్రశేఖరరావు చదువుకున్న పిల్లగానికి డాక్టర్ చదువుకోనికి డాక్టర్ కొలువు, లాయర్ చదివినోనికి లాయర్ కొలువు, ఇంజనీర్ చదువుకున్నానికి ఇంజనీరింగ్ కొలువు, పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లు చదువుకున్న వాళ్ళకి టీచర్ల కొలువులు ఇవ్వాలని ఏరండదన్న చెప్పిండా. మన ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లో 30,000 మందికి ఉద్యోగ పత్రాలు ఎక్కడ ఎల్బి స్టేడియంలో మనం ప్రమాణం చేసినామో అక్కడనే 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. నిన్నగాక మొన్న మన ప్రభుత్వం వచ్చిన 65 రోజుల్లో 11,000 మంది టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినాం. ఇది మన విధానం. పిల్లలకు చదువు చెప్పడం మన విధానం, పేదలకు వైద్యాన్ని అందించడం మన విధానం, బలహీన వర్గాలకు మంచి ఆశ్రమ పాఠశాలలు కట్టడం మన విధానం, కులాల మతాల మధ్య వైషమ్యాలు తగ్గించడం మన విధానం. కానీ చంద్రశేఖరరావు విధానం గొర్రెలను బర్రెలను చేపలను చెప్పులు కుట్టుకునే వృత్తులు మీరు జీవితకాలం ఉండండి, మా కొడుకు బిడ్డ మాత్రం రాజ్యాలు ఏలుకుంటారు, మా కొడుకు మంత్రి కావాలి, మా బిడ్డ ఎంపీ కావాలి, మా సడ్డకుని కొడుకు రాజ్యసభ కావాలి, మా అల్లుడు ఇరిగేషన్ మంత్రి అయ్యి 1,000 కోట్లు దోసుకోవాలి, లక్ష్మీదేవి పల్లిలో కట్టాల్సిన ఇక్కడ రిజర్వాయర్ కట్టకుండా ప్రజల్ని నిండా ముంచాలన్న ఆలోచన.